హాయ్ ఎస్ అందరు ఎలా ఉన్నారు సో మనకైతే ఇప్పుడు దాకా చాలా నోటిఫికేషన్స్ పెట్టాం కదా అన్ని నోటిఫికేషన్లు మీరు అందరూ అప్లై చేశారా లేదా అనేది దాని మీద ఒకసారి అయితే ఇంజూర్ అయితే చేసుకోండి అనమాట చాలా సోపప్ గా మనకి మాక్ ఇంటర్వ్యూస్ అనేది అయితే నేనైతే కండక్ట్ చేసాం అనమాట సో చాలా మంది చాలా వెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు సో వాళ్ళు చేసిన మిస్టేక్ ని వాళ్ళకి చూపించాను నన్ను సో చూపించి ఒక మ్యాన్ అంటే చాలా పొలైట్ వేలో నేనైతే వాళ్ళకి కరెక్షన్ చేసుకోండి అని చెప్పారనమాట సో వాళ్ళందరూ కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు మన ఛానల్ గురించి చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ అయితే చెప్పారనమాట సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో అది దానికైతే మీ అందరికి కూడా వీడియోస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను సో మీరు కూడా ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే ఒకసారి జాయిన్ అవ్వి దాంట్లో ఉన్న మాక్ ఇంటర్వ్యూస్ మీరు కూడా తీసుకోవచ్చు అనమాట ఓకేనా సో అండ్ ఇంకొకటి ఏంటంటే మన సెకండ్ బ్లాగింగ్ ఛానల్ కూడా మంచిగా గ్రో అవుతుంది సో మీరు ఇంకా అప్లై సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు నోటిఫికేషన్ విషయానికి వచ్చినప్పటికీ డెట్ బస్ నుంచి అయితే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద ఫుల్ టైమ్ రోల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో ఇందులో నువ్వు జాబ్ విషయానికి వచ్చినప్పటికి ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు యాజ్ వెల్ అస్ ఎనీ ఇయర్ వాళ్ళు కూడా మాక్సిమం అయితే అప్లై చేసుకోవచ్చు టూ నైన్టీన్ నుంచి ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకున్న ఆపర్చునిటీ అయితే ఇచ్చారనమాట ఇంకా ఏ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవాలి ఇంకా ఎవరెవరు అప్లై చేసుకోవాలి అసలు ప్రొసీజర్ ఏంటి అసలు ఏ టెక్నాలజీస్ అడిగారు అనే విషయం కోసం ఇప్పుడైతే నేను వీడియోలో నేను డిస్కస్ చేస్తాను సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్ బస్ రిక్రూట్మెంట్ అనమాట సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద ఫుల్ టైమ్ రోల్ లో అయితే అప్లై అయితే చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తున్నారనమాట రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఫీచర్స్ బై రైటింగ్ ఇన్ క్లీన్ రీడబుల్ రీయూజబుల్ కోడ్స్ అంట మనం ఏదైతే కోడ్ ఇస్తామో ఆ కోడ్ ని రీడబుల్ చేయాలి రీయూజబుల్ లో కూడా ఉండాలని అయితే చెప్తున్నారు అనమాట రైటింగ్ యూనిట్ టెస్ట్ కేసు ప్రొసీజర్స్ ఓకేనా బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ రిలేటెడ్ ఫీల్డ్ మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు కోర్ జావా జే టూ డబ్ల్యూ ఆల్గోరిధమ్స్ డేటా స్ట్రక్చర్స్ ఊప్స్ మయోస్క్యుయల్ జావోస్క్రిప్ట్ కాన్కరెన్సీ అనమాట ఓకేనా మనకి కోర్ మీద ఈ కోర్ జావా మీద గ్రిప్ ఉండాలి జే టూ డబ్ల్యూ మీకు ఆల్రెడీ తెలుసు ఊప్స్ కాన్సెప్ట్ ప్రతి దాంట్లో మ్యాండేటరీ జావా స్క్రిప్ట్ ఉండాలి మనకి ఇంకా మైఎస్పీఎల్ మీద గ్రిప్ ఉండాలి హెచ్డిటిపి మీద గ్రిప్ ఉండాలి ఉన్నట్లయితే ఈ పర్టికులర్ జాబ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ రకరంగా చూసుకున్నట్లయితే మనకి ఇదంతా కూడా జావాలో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అనమాట మీరు ఏం భయపడకూడదు సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదంతా కూడా నేను కాపీ అయితే చేస్తున్నాను కాపీ చేసిన తర్వాత మనకి గ్లాస్ క్యూడ్ అనేది అయితే ఒక ఉంది కదా సో అందులో మీకు క్లియర్ కట్ గా చూపిస్తారనమాట దీనికోసం ఫుల్ వీడియో చేశాను ఒకసారి చూడండి ఇక్కడైతే పేస్ట్ చేశాను ఎనలైజ్ మీద నేను క్లిక్ చేశాను అనమాట ఎనలైజ్ మీద క్లిక్ చేసిన తర్వాత డొమైన్ రోల్స్ ని తీసేస్తాం ఇక్కడ కాన్సెప్ట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తీసేస్తే ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేశారో కో జావా టూ జీ ఊప్స్ మైఎస్క్యూఎల్ జావా స్క్రిప్ట్ కాంకరెన్సీ జావా టూ డబ్ల్యూ హెచ్పిఎస్టి మైస్కిల్స్ లేదంటే ఓరాకిల్ సో ఇది కనుక చేసినట్లయితే మనకి అది ప్రాజెక్ట్ లో అసైన్ చేసిన పర్వాలేదు లేదంటే స్కిల్స్ లో మెన్షన్ చేసినా పర్వాలేదు అనమాట ఫర్ మోర్ డీటెయిల్స్ ఇక్కడైతే క్లిక్ హెయిర్ అయితే ఉంది కదా క్లిక్ హెయిర్ అనే దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనం అప్లై అనే దాని మీద క్లిక్ చేస్తాం ఇక్కడ చేసిన తర్వాత మీరు అందరూ కూడా లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఎక్కడైతే సైన్ అప్ విత్ లింక్డ్ఇన్ కదా మీరు అందరూ లింక్డ్ ఇన్ ద్వారానే అవ్వండి గూగుల్ ద్వారా అవ్వదు లింక్ ఇన్ ద్వారా ఎందుకు అవ్వమని చెప్తారంటే మీరు రోజు డైలీ లింక్డ్ ఇన్ లో మీరు అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు రిజ్యూమ్ అండ్ ఆల్సో ప్రొఫైల్ ని సో మీది టాప్ ఆఫ్ ద పొజిషన్ లో ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది దాని తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇయర్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ అయితే ఇస్తారు మీకు సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది మాక్సిమం ఓకేనా అప్లై చేసే ముందు రిజ్యూమ్ మాత్రం అప్డేట్ చేసి అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఎలా ఉంది నోటిఫికేషన్ మీరు ఒకవేళ నచ్చితే డెఫినెట్లీ నాకు లైక్స్ ద్వారా నాకైతే కామెంట్ రూపంలో కానీ తెలియజేయండి మీ అందరూ కామెంట్స్ చాలా వాల్యూబుల్ చదవట్లేదేమో అనుకుంటున్నారేమో సో నేను ప్రతిరోజు కామెంట్స్ చదువుతున్నాను బట్ రిప్లై ఇవ్వడానికి టైం అయితే సరిపోవట్లేదు సో మీరు నావైతే చూపించే లవ్కి నేను ఈ వీడియోలో ఎన్ని లైక్స్ వస్తాయో అంతమంది నన్ను లవ్ చేస్తున్నారని నేనైతే అర్థం అన్నమాట ఓకేనా సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ తో మళ్ళీ ముందుకైతే వస్తాను అంటెల్ ల్యాండ్ సైనింగ్ ఆఫ్ బాయ్